అటు అటు నుంచి వచ్చేటువంటి మా అక్కలు అన్నలు తమ్ముళ్ళు ఇటు వేదికకు ఎడమ సైడ్ కూడా మీకు సీట్లు వేయడం జరిగింది. దయచేసి అటు ఎండలో నిలబడకుండా ఇటు నీడలోకి రావాలని మీకు అందరినీ కోరుకుంటూ, మరి పెద్దలు గౌరవనీయులు మన ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వెంకటరెడ్డన్న గారు మరి ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మరి అక్క సురేఖక్క గారు, మరి పెద్దలు మన రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మరి మేడం దీపాదాస్ మున్షి గారికి, ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారికి, ఎమ్మెల్యే రామచందర్ నాయక్ గారికి, చందలింగయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మా సోదరుడు గత 10 సంవత్సరాల క్రితం ఈ పార్లమెంటులో ఎంపీగా ఉంటూ మరి కేంద్ర మంత్రిగా పనిచేసి కోట్లాది రూపాయలను అభివృద్ధి కోసం మరి సోనియమ్మ గారి నాయకత్వంలో ఆ రోజు తీసుకొచ్చి ప్రతి గ్రామాన్ని గూడాన్ని తండలను ఊర్లను రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ వేసి అభివృద్ధి చేసి ఈనాడు మళ్ళీ మన ముందుకు పార్లమెంటు అభ్యర్థిగా వచ్చినటువంటి సోదరుడు బలరాం నాయక్ గారికి, అదేవిధంగా మధు గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, పత్రికా మీడియా సోదరులకు, మా అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు అశేషంగా తరలి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు, హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అడుగడుగున కష్టపడి పనిచేసిన మీరందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకుంటున్నటువంటి గొప్ప నిర్ణయాలను, గొప్ప గొప్ప పథకాలను ప్రతి పల్లెకు, ప్రతి గుడిసెకు, ప్రతి పేదవారికి చేర్పించడం కోసం మరి అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రజల సంతోషం పాలకుడి కళ్ళల్లో కనిపిస్తుంది. పాలకులు ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు. ఆ ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే వాళ్లకు కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు వచ్చినప్పుడు మరి ఈ ప్రభుత్వం నేనున్నా అని అభయహస్తం ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి ఆ రోజు ఎన్నికల ముందు మనం ఇచ్చినటువంటి అనేక గ్యారంటీ స్కీమ్స్, 6 గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అమలు కావని రకరకాల తప్పుడు ప్రచారాలు చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. అయ్యా అధికారంలోకి వచ్చిన మేమందరం మంత్రివర్గంలో 7వ తారీఖు నాడు ప్రమాణం చేసి మరి 9వ తారీఖు నాడు డిసెంబర్ 9 నుంచి మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి పేద కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గించింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, సోనియమ్మ నాయకత్వంలో. మరి అదేవిధంగా ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ పాలనలో మరి 1213 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరను 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. అదేవిధంగా ఈ బీఆర్ఎస్ పాలనలో 1-2 బుగ్గలు, 1 ఫ్యాను, 1 గుడిసె ఉంటే వేలాది కరెంటు బిల్లులు వేసి కరెంటు బిల్లు కట్టకుంటే ఆ యొక్క కరెంటు కట్ చేసినటువంటి పరిస్థితి గుడిసెలలో. కానీ అలాంటి వాళ్ళందరికీ ఇవాళ 0 బిల్లు వచ్చి ఆర్థిక భారం లేకుండా 200 యూనిట్లను కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇది మన యొక్క గ్యారంటీ. కాంగ్రెస్ అంటేనే చెప్పిందే చేస్తాం, చెయ్యగలిగేదే చెప్తాం, అది కాంగ్రెస్ గ్యారంటీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ పాలనలో, బీజేపీ పాలనలో 10 సంవత్సరాలు అనేక మంది యువకులు ఉద్యోగాలు రాక, ఉపాధి లేక రోజు ఇవాళ ఉద్యోగం ఇస్తాం, రేపు నోటిఫికేషన్ ఇస్తామని ఆశల పల్లకిలో ముంచి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాదాపుగా 30,000 జాబ్స్ ఈ రోజు వరకు ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ఉద్యోగాలు ఇస్తుంటే టీఆర్ఎస్ నాయకులకు నిద్ర పడతలేదు, బీజేపీ నాయకులకు నిద్ర పడతలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల కలలను నిజం చేస్తుంది. అదే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో 7 లక్షల కోట్ల అప్పులు చేసింది, 70,000 కోట్లు అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి ప్రతి సంవత్సరానికి ఇచ్చింది. ఇది బీఆర్ఎస్ బీజేపీ పాలనలో మనకు వచ్చింది. కాబట్టి ఇక్కడున్నటువంటి మా అక్కలు, అన్నలు, తమ్ముళ్ళందరూ కూడా ఆలోచించండి. ఇవాళ మరొక గొప్ప పథకానికి ఇవాళ
రాముని సన్నిధిలో, భద్రాది రాముని సన్నిధిలో శ్రీకారం చుట్టడం జరిగింది. అదే పేదలకు ఇల్లు. గత 10 సంవత్సరాల కాలంలో మరి టీఆర్ఎస్ నాయకులు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు తప్ప ఏ పేదలకు మాత్రం ఇల్లు రాలే. ఈరోజు ఇంత అప్పులున్న ప్రతి సంవత్సరం మరి తెచ్చిన అప్పులకు 70,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సినటువంటి భారం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఇవాళ ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలి. ప్రజలు నిల్వ నీడనివ్వాలి, ఉపాధి దొరకాలని ఇవాళ 5 లక్షలతోటి ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా మన ఇవాళ భద్రాద్రి కొత్తగూడెంలోని మరి భద్రాద్రి రాముని సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనమందరం కూడా ఓపెన్ చేసుకోవడం ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడటువంటి ప్రజలు ఆలోచించాలి, ఇవాళ కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ, బీదల పార్టీ, మహిళల పార్టీ, యువకుల పార్టీ, అట్టడుగు వర్గాల దళిత గిరిజన మహిళా మైనార్టీ వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పాలన. దీన్ని చూసి సహించలేక ఇవాళ రకరకాల తప్పుడు కూతలు కూస్తున్నారు. ఇవాళ మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని కనీసం గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా కేటీఆర్ అంటే మరి ఏం పేరో మీకు తెలుసా, అది ఎవరి పేరు? ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని మరి వాళ్ళ బూట్లు వీళ్ళ బూట్లు అని తప్పుడు కూతలు కూస్తున్న కేటీఆర్, నీ పేరు ఎవరి పేరో చెప్పవయ్యా తారక రామారావు గారు, నువ్వు ఎవరి పేరు పెట్టుకున్నావో చెప్పు. ఇవాళ నీ తండ్రి ఎవరి బూట్లు నాకు ఎదిగొచ్చిండో చెప్పు. ఇవాళ మీరు అధికారం కోసం ఆంధ్రలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఉంటే మరి వాళ్ళ అరికాలను ముళ్ళుగుచ్చితే నోటితో తీస్తా అన్నది మీరు కదా, మీ మూతులు వాళ్ళ కాళ్ళ కాడ పెడతా అన్నది మీరు కదా నేను అడుగుతున్నా. కానీ ఇవాళ మేము ఒక రాజకీయ పార్టీగా రాజకీయంగానే ఉన్నాం తప్ప మీలాగా అవసరాలకు ఒక మాట, అవసరాలు తీరిన తర్వాత ఒక మాట మాట్లాడే పార్టీ కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ నాయకత్వం కాదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలు ఇంటికో ఉద్యోగమని ఉద్యమ కాలంలో చెప్పి మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం వాళ్ళింట మాత్రమే అన్ని పదవులు పొంది ఓడిపోతే కూడా మళ్ళీ దొడ్డిదారిన వచ్చి పదవులలో ఉన్నది వాళ్ళు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలు అడిగితే కేసులు పెట్టి జైల్లో పెట్టింది వాళ్ళు. కాబట్టి అలాంటి ప్రభుత్వం వద్దనుకోనే ఇవాళ ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిన మీరందరూ కూడా విజయులు, అజయులు. రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్లో కూడా మన సోదరుడు బోలాశంకరుడు, వాస్తవానికి బోలాశంకరుడు మా ఇద్దరిది పక్క పక్క ఊరే, పక్క 2-2 కిలోమీటర్లే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఊరికి ఇవాళ ఏరియా హాస్పిటళ్ళు, బ్రిడ్జీలు, రోడ్లు, అంగన్వాడీ స్కూళ్ళు, మోడల్ స్కూల్స్, కస్తూరిబా స్కూల్స్, ఏకలవ్య స్కూల్స్ అన్నీ కూడా అప్పుడు సోనియమ్మ నాయకత్వంలో బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి విషయం మర్చిపోవద్దని తెలియజేస్తూ చేతి గుర్తుకు ఓటేసి ఈ ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై మల్లికార్జున్ ఖర్గే, జై రాహుల్ గాంధీ, జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్.